హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ టాక్స్ ఇవాళ నేను మీకు కోడో మిల్లెట్ పొంగల్ అంటే అరికల పొంగల్ అండ్ దీని కాంబినేషన్ పుట్నాల పప్పు చట్నీ చేసి చూపించబోతున్నానండి రైస్ తగ్గించాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ఏ మిల్లెట్స్తో అయినా కానీ నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి ఈ విధంగా పొంగల్ తయారు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా రుచిగా వస్తుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు డైట్ ఫాలో అవ్వాలి రైస్ తగ్గించాలి అనుకునేవారు ఎవరైనా సరే ఈ విధంగా ఒకసారి చేసుకొని మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి ముందుగా దీనికోసం మనం మిల్లెట్స్ మరియు పెసరపప్పుని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ గ్లాస్ కొలతతో నేను హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను అదే గ్లాస్తో నేను అరకలండి ఇవి కోడో మిల్లట్ అంటారు ఇది హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను ఎప్పుడైనా మనం పొంగల్ చేసేటప్పుడు ఈ విధంగా వన్ ఇస్ వన్ రేషోలు తీసుకోవాలండి హాఫ్ గ్లాస్ మూగ్దాలకి హాఫ్ గ్లాస్ మిల్లెట్స్ తీసుకోవాలి ఇప్పుడు వీటిని త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఎంత ఎక్కువగా అంటే మిలర్స్ అంత బాగా రుచిగా ఉంటాయండి నేను ఆరు గంటలు నానబెట్టుకున్నాను అండి ఇప్పుడు వీటిని మరొకసారి కడిగి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి ఇది వేడయ్యాక అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి పొంగల్లోకి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుందండి అది వద్దనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి వేడయ్యాక అందులోకి అర టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు తరిగిన పచ్చిమిర్చి ముక్కలు జీడిపప్పు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి జీడిపప్పుని మన రుచి తగ్గట్టుగా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి అల్లం తురుము అల్లం తురుముకొని వేసుకుంటే పిల్లలు ఈజీగా తింటారండి ఇప్పుడు క్రష్ చేసుకున్న హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకున్నా అండి క్రష్ చేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది పొంగలికి బాగా పడుతుంది ఇప్పుడు అందులోకి కరివేపాకు మరియు కొత్తిమీర తరిగి పెట్టుకున్నది వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్తో మనం తీసుకున్నాం కదండీ కొలత పెసరపప్పు మరియు మిల్లెట్స్ ఇప్పుడు ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో ఉండాలి ఇప్పుడు ఇది అప్పుడు పొంగల్ చాలా మృదువుగా సాఫ్ట్గా బాగా వస్తుంది ఇప్పుడు ఆరు గంటల సేపు నానబెట్టుకున్న ఈ మిల్లెట్ మరియు మూగ్జాలు మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నాలుగు విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు పుట్నాల పప్పు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం ముప్పావు కప్పు పుట్నాల పప్పు మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము ముప్పావు టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు వేసుకొని అందులోకి సరిపడా నీళ్ళు వేసుకొని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చట్నీని మనం ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు చట్నీలోకి తాలింపు కోసం ఒక తాలింపు గిన్నె పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక అందులోకి అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి చిటపటమన్నాక అన్నాక అందులోకి కొద్దిగా కర్రీ లీవ్స్ వేసుకొని ఒక రెడ్ చిల్లీని ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా వేపుకున్న తర్వాత మనం చట్నీలోకి వేసుకోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుందండి పొంగల్లోకి మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నాలుగు విజిల్స్ తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూద్దామండి చూడండి పొంగల్ ఎంత పర్ఫెక్ట్గా స్మూత్గా చూడ్డానికి చాలా చక్కగా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఈ విధంగా మీరు ఏ మిల్లెట్స్ అయినా యూస్ చేసుకొని ఇదే కొలతలతో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ నేను చెప్పిన చట్నీ కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ పొంగల్ని తీసుకుందాం అంతేనండి ప్రెషర్ కుక్కర్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకున్న అరికల పొంగల్ రెడీ పొంగల్ వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆ రుచి తెలుస్తుందండి మనకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి